హిందువులు బంధువులని మాట్లాడితే కరీంనగర్ గంట ఎటువంటి జవాబు చెప్పిందో మీకు అందరికి గుర్తుంది, గుర్తుందా? 10 రోజుల కింద కేసీఆర్ ఇదే నల్లగొండ జిల్లాకు వచ్చిండు, ఇదే ఆలయాకు వచ్చిండు. ఇందాక ఒక సోదరి మాట్లాడుతూ మా ఫీల్డ్ అసిస్టెంట్లకి కష్టం వచ్చింది అని చెప్పిండు. అంటే కష్టం వచ్చినటువంటి ప్రజలు, కష్టం వచ్చినటువంటి అక్కాచెల్లెళ్ళు నాకు దరఖాస్తులు ఇద్దామని స్టేజ్ దగ్గరికి వస్తే ఏమన్నాడు చంద్రశేఖర్ రావు? కుక్కలకున్న విశ్వాసం కుర్చీ మీద కూర్చున్న కేసీఆర్ లేదు. కుక్కలమే మాకు విశ్వాసం ఉంది, మేము కుక్కలమే, ప్రజలు కుక్కలైతే ఆ కుక్కలకు విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసం ఉన్నటువంటి ప్రజలు వేసిన ఓట్లతో గద్దెక్కిన నువ్వు ఇవాళ పిచ్చి కుక్క వైరం పిచ్చి కుక్కొట్టాలి బాబు దాకా కొట్టాలి కొట్టాలి. అందుకనే సార్ మీకు తెలుసు, మీ నల్లగొండ జిల్లాలోనే బండి యాదగిరి అన్న సోదరుడు పాట రాసిండు. ఏం రాసిండు, ఏం పాట? బండెనక బండి కట్టి ఏమన్నా పోతాం కొడుకో అని రాసిండు. ఇక మీ ఆలయాకేం మొదలైతుంది? మా దుబ్బాకలో ఈ జీన్ బండ్లు వేస్తున్నాళ్ళు, ఈ స్లిప్పర్లు వేస్తున్న పోరగాళ్ళు మగాయిస్తే అందులో హరీష్రా వేసుకోండు, చక్కెరగిరి మాన్యాలు పోయిండు. పోయిందా? మీరు వచ్చిన దుబ్బాకి మగాయించిన హరీష్రాను కనబడుతుండ ఆరాడు కటౌట్ కనబడకుండా పోయింది. పోయిందా? తర్వాత ఇంకొక ఆయన వచ్చిండు దుబ్బాకలు ఒక్కటి కలిసిరు బాగా ఎగురుతురు బీజేపీ నన్ను చూడండి, నేను 5 అడుగులే ఉంటా, నాకు కొంచెం మెడల్ తోడు ఇటు అటు ఎటు కదలే కాదు, మా అయ్య జాగ్రత్త నేనే, రేపా మా అమ్మ వస్తా అన్నాడు. అన్నాడా వచ్చిండు హైదరాబాద్ కి బాబాను దుబ్బాకల తల్లితే బాబాజీని పట్టణంలో తల్లిడం తల్లిడమా కనబడుతుందా? నిన్ను వచ్చిండు మళ్ళా ఏమంటున్నాడు, 132,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తున్నాడు. ఒక్కటి అడిగాలి మనం కేటీఆర్ ని, సారు కేటీఆర్ మీ డబ్బా కంప్యూటర్లు తీసుకొని ఒక్క పోలీసు బందోబస్తు లేకుండా ఆలియా కొత్తవా, ఉస్మానియా యూనివర్సిటీ కొత్తవా, గన్ పార్క్ కొత్తవా, వచ్చి మా ఆలయాలో ఎంత మందికి సర్కారు పనులు వచ్చినాయో చెప్పమని అడగాలి. వచ్చినా మీ ఊళ్ళో 132,000 ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చినాయా? తప్పుడు చేస్తలేరు ఆలయా ఇంత పెద్ద ఉంటుందా, ఇంత భవిష్యత్ లేదా మనకి, ఉందా? తప్పుడు ఏడుకోవాలి కావాలి. ఏం చేస్తుంటాడు సార్ ఈ టైంలో? ఏం చేస్తుంటాడు? 4 సార్లు ముందు పెట్టుకొని కొబ్బరి బండాలు తెచ్చుకొని దావత్ మొదలు పెడతాడు. మన సప్పుడు ఆడాక పోవాలా గట్టిగా చెప్పుకొని 132,000 ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చినాయా? కేటీఆర్ వినబడుతుందా? వినబడతలేదు సార్ గట్టిగా చెప్పుకొని, ఒకసారి గట్టిగా చెప్పాలి. ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదా? మీడియా మిత్రులు జర ఎంత తిప్పాలి కెమెరాలు, ఉద్యోగాలు రాలేదు అనే వాళ్ళు అందరు కూడా జర చేతులు అయితే పెట్టాలి. కేటీఆర్ చూసుకోవాల్సింది. ఈ రకంగా ప్రజలని కుక్కలతో పోలిస్తే నాగార్జున సాగర్ నందికొండ వంశం చూపెట్టాలా వద్దా? చూపెట్టాలా వద్దా? మా దుబ్బాకోళ్ళు పక్క పచ్చడంలు గరీబ్ వాళ్ళు మా దుబ్బాకోళ్ళు కొట్టిరు. ఎట్లా కొట్టిరు? ఇట్లా అట్లా కొట్టలేదు. అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్తాడు, ఏం చెప్తాడు, మీ ఊరికి వద్దాడి పోయిన మా సిద్ధిపేటది చంద్రశేఖర రావు ఊరి పోయినవా? పోయినవా? పోలేదా? వచ్చిరా లేదా? మీరు వాళ్ళు ఊరికి పోయినాం. తర్వాత ఏమంటాడు, మీ ఇంటికి వస్తా, పోయిన మా దుబ్బాకని, వాళ్ళ ఇల్లు దుబ్బాకనే, కేసీఆర్ చదువుకున్న దుబ్బాకనే, పోయిన మా దుబ్బాకకి ఏం చేసినాం? ఏం చేసినాం? నందికొండేశ్వరంలో చేపలు పట్టి రాస్తే దశాయించి రాస్తే హరీష్ రావాలి అడ్రస్ లేదు. మరి గాంధీ మా దుబ్బాకనే గంత వంశం ఉంటే మీ నాగార్జున సాగర్ లో ఎంతుండాలో ఒక్కసారి ఆలోచించాలి. ఉండదా? ఉండదా? మా లంబాల సోదరులకు ఉండదా? లేదా? మిమ్మల్ని అందరికంటే ఎక్కువ
ఈ రాష్ట్రంలో దళితుల తర్వాత ఎక్కువ మోసగించబడేది ఎవరంటే రామ్ రామ్ అని చెప్పి సేవాలాల్ భక్తులుగా ఉన్నటువంటి 12% గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చిందా వచ్చిన తండాలకు ఉద్యోగాలు ఒక్క తండాలకు ఉద్యోగం వచ్చిందా రిజర్వేషన్ ఇచ్చిందా ఏం చేసిందో ముస్లింలతో కలిపి గిరిజన బిల్లును పంపించి కేంద్రానికి పంపిస్తే 3 ఏళ్ళైంది బిల్లు తిరిగి వచ్చి ఇవాళ దాకా సార్ నిద్రలేవలేదు ఎనకకు రాలేదు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాలేదు 2018 ఎన్నికలప్పుడు నాగార్జున సాగర్ వచ్చింది కేసీఆర్ ఏమన్నాడు నాగార్జున సాగర్ కుడి కాలువల నీళ్ళు ఎట్లా పోతున్నాయో ఎడమ కాలువ కంటే నీళ్ళు రావాలన్నాడు అన్నాడా లేదా ఆంధ్రోడు దోసుకుంటున్నాడు అన్నాడు అన్నాడా ఏమన్నాడు ఇంకా ఓ కుర్చీ తీసుకొని ఎలక్షన్లు అయిపోగానే వస్తాం నాగార్జున సాగర్ కట్ట మీద కుర్చీ వేసుకొని కూర్చుంటే ఎడమ కాలువకు నీళ్ళు ఎట్లా రావద్దు అన్న వచ్చినాయా బహుశా సార్ కుర్చీ దొరుకుతలేదు అనుకుంటా లేదా కుర్చీలకెళ్ళి కేటీఆర్ ఏడొచ్చి కూర్చుంటాడో అని సార్ భయపడుతున్నట్టున్నాడు బహుశా అందుకని కుర్చీ దొరుకుతలేదు మనం ఇద్దామా కుర్చీ నాగార్జున సాగర్ మీద కుర్చీ వేద్దామా రేపు 2 కుర్చీలు వేసి వద్దాం సార్కి ఓలాంటి 2 వేసి నాగార్జున సాగర్ కట్ట మీద సార్లు వెళుద్దాం ఎప్పుడు వద్దాం సార్ రా మా ఎడమ కాళ్ళ నీళ్ళు మా తీయమని అడుగుదామా వద్దా హక్కుల కోసం మనం కొట్లాడాలా వద్దా ఏమడిగినాం తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయని చెప్పినాం వచ్చినాయా నాగార్జున సాగర్కి నీళ్ళు పోయిద్దాం ఇంకో రైడు ఒక్క ఊరికైనా మంచి నీళ్ళు వచ్చినాయా ఏమొచ్చినాయి మరి కాసులు వచ్చినాయి కేసీఆర్కి ఏమొచ్చినాయి కాళేశ్వరం పేరిట కాసులు సంపాదించుకున్నాడు కేసీఆర్ తప్ప నల్లగొండ జిల్లాలో తాగే నీళ్లు రాలేదు ఫ్లోరైడ్ పోలేదు ఇండిగో ఉద్యోగం రాలేదు ఏమొచ్చినాయి సార్కు ఉద్యోగం వచ్చింది కొడుకు ఉద్యోగం వచ్చింది అల్లుడికి ఉద్యోగం వచ్చింది బిడ్డకు ఉద్యోగం నిజామాబాద్లో మీకేసీరు మీకేసీరా ఏం చేత కాదు ఎవరు ఉన్నారు అరవింద్ ఏం కాదా అంటే ఈ జీన్ పాయింట్ చేసుకున్న పోరగాళ్ళే అందరు పోయి చెల్లె కవితకి ఏం చెప్పారు చెల్లె నువ్వు పోయి బతుకమ్మ ఆడుకో అని చెప్పారు చెప్పిరా ఇంటికి పంపించిరా మరి ఆడవాళ్ళ బిడ్డ ఖాళీగా ఉంటే సార్కు బాధ అయింది ఏం చేసిండు అర్జెంట్ గా తీసుకొచ్చి ఎమర్జెన్సీ చేసిండు చేసిందా చేయలేదా ఒక్క ఏడాది బిడ్డ ఖాళీ ఉంటేనే అంత బాధ అయితే మరి మా బిడ్డలు తెలంగాణ వచ్చిన 7 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్కి ఇస్తాయో అమరత్వం తోటి తెచ్చినటువంటి ఈ గడ్డ నాగార్జున సాగర్ గడ్డ అనేక మంది అమరులతోటి ఈ రోజు దాకా ఇంకా బిక్కు బిక్కుమని కొట్లాడుతా ఉంది ఏడున్నాడు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు నింపిన శ్రీకాంతచారి తల్లి ఏడున్నది ఏడున్నది శంకరమ్మ ఇచ్చిండ శంకరమ్మ కెండెన్సి ఎందుకు వానికి ఇస్తాడు ఎందుకు ఇంకొకరికి ఇస్తాడు ఎందుకు శంకరమ్మకి రాజ్యసభ ఇయ్యలేదు ఒక్కసారి మీ నల్గొండ అడగాలి అడుగుదామా ఎట్లా అడగాలంటే ఓట్లు వేసి అడగాలి దేనితో అడగాలి ఓట్ల రూపంలో ఒకరు బుద్ధి చెప్పాలి గిరిజనుల హక్కుల కోసం మేమందరం ముందు వచ్చినాం ఆడికి వచ్చినాం గుర్రం పోడుకు వచ్చినాం ఏమడిగినాం నాగార్జున సాగర్ కట్టినప్పుడు నిర్వాసితులైనటువంటి గిరిజనులకి పట్టాలి ఏమన్నా గంతేనా ఇంకేమైనా అన్నమా గంతే అడిగినాం కదా కేసులు పెట్టిరు ఎవరి మీద జిల్లా అధ్యక్షుల మీద జైలు చేసిరు భయపడతారా బీజేపీ వాళ్ళు పోలీసులకు భయపడతారా భయపడతారా నాడు నిజాం నవాబు సైన్యానికి వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా వాళ్ళు తుపాకులు పట్టుకొని వస్తే మా అక్క ఎల్లెళ్ళు కారం పోని పట్టుకొని కాశీ రజువేని బగాయించిన గంట ఇది నల్లగొండ జిల్లా భయపడతారు ఎవరన్నా కేసులకు భయపడతారా తెలంగాణ ఉద్యమంలో ఒక మాట చెప్పినాం ఎవడన్నా ఇంట్లో తోటి కొడితే మనం గన్నెట్ రాయి తోటి కొట్టాలని చెప్పినాం ఏం తోటి కొట్టాలి నీటిగా జవాబు పత్తర్ సేదైంది అని చెప్పినటువంటి గడ్డ ఈ నల్లగొండ జిల్లా అంతేనా మరి ఆ భవిష్యత్ మనలో ఉందా చూపెడదామా ఈ బై ఎలక్షన్స్ లో చూపెడదామా ఉందా చాలా మంది చాలా ముచ్చట్లు చెప్తారు ఒక ఆయన మాది ఎర్ర జెండా అంటాడు ఒక ఆయన మాది పచ్చ జెండా అంటాడు ఇంకొక ఆయన మాది 3 రంగుల జెండా అంటాడు ఒక ఆయన అంటాడు నా భర్త బరువు ఎవరు లేరంటాడు ఇంకొక ఆయన అంటాడు నేను సీనియర్ అంటాడు ఏం చేసినావన్నా అధికారులు ఉంటే డిగ్రీ కాలేజ్ చేయలేదు వచ్చిందా
yar adıkarın önünde nikir kalay geçildi ha. Patna alıyor, mantıkla çakal geçildi. Ne? Patna alıyor, mantıkla çakal geçildi. Abirindi geçildi ha. Adıkarın önünde abirindi yerden çatı kalay sarıki. Poli pati patsan unladı. Otlarında, maçlarında, ellerinde. Ne maçpayı? Aslında maçlarda mı? Yedi sarı geçildi bende maçı. Yemanlarda. Rey bu GHMC elektronu ne var ne yapıyor? Adem 5 rupayla bojana ne yapıyor? Assembly ile muzun ne? Ama yanda maçı ne var 5 rupayla bojana var ne? Yavari ki ilangindu? Yavari kodun batayı? Yavari ki ilangindu? 5 rupayla buğva? Vahalla parti verdi. Yine vodka bulundu. 5 rupayla buğva maçı kundanadu. Adikaranla unde? Abiriti zeyden çanta kanadu. Pratimakçanla unde? Prasli çanın çanta kanadu. అనుభవజ్ఞులు చాలా మేధస్సుందోళ్ళు అని ఈయన ఆయనను పొగుడతాడు ఈయన ఆయనను పొగుడతాడు అంటే దీని అర్థం ఏంది ఈ రెండు కూడా ఒక నారానికి బొమ్మ బొరుసు మీరు కాంగ్రెస్ కొట్టేస్తే అది గాడికే పోతది గాడి పోతది కేసీఆర్ మాట ఎత్తాడు అరే ఏ మందల కడితేంద్రబాయ్ బర్రె జాడిపోతేంది పొద్దుకు ఈ విధంగా దాని చేసి మన దొడ్డ కట్టేది ఇది కేసీఆర్ లెక్క ఎర్ర జెండ అమ్ముడు పోయిందా మీ జిల్లాలో అప్పుడు ఏరు ఎర్ర జెండ ఎన్నడు అమ్ముడు పోదని చెప్తారు తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ఎర్ర జెండాకేది కలిసినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా తెచ్చి వాళ్ళ దొడ్డ కట్టేసుకున్నటువంటి చరిత్ర ఎర్ర పార్టీ పోయింది మూడు రంగుల జెండాలు పోయినాయి ఇంకే పోయినాయి బహుజనుల పార్టీ పోయింది అన్ని పార్టీలు ఆడికే పోయినాయి ఎవరు మిగిలిండ్రు ఎవరు మిగిలిండ్రు స్వాసాయ జెండా ఒకటే మిగిలింది ఒక ఇంచు ఒక ఎమ్మెల్యేను కూడా ఒక ఇంచు కదిలియలేకపోయిండు టిఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి చెప్పాలా అంటా భయపడతామా పది జిల్లాలను పాలించేటువంటి చంద్రశేఖర్ రావు ఎందుకుంటాడు కేసీఆర్ చిట్కనే ఉంటాడు ఎందుకుంటాడు చిట్కనే ఉంటాడు ఇవాళ మేము చీకట్టున్నాం వాళ్ళు ఎంతుంటున్నారని మీరు రండి పెడితే భూమి పన్నెండు గంటలైన ఇంకా గుండ్రగా తిరుగుతుంది సారు మేము వెళ్తున్నాకి వస్తే మీరు మళ్ళగా నేను అవుతా చేయాలి చెప్తాను వస్తుందా వస్తుందా రాదా అందుకని పోలీస్ అన్నారు కూడా మనం ఇచ్చే కాడికి మర్యాద ఇద్దాం ఒకరిద్దరు ఎవరైనా తప్పు చేస్తే సంధి చెప్తాం భయపడాల్సిన అవసరం లేదు తప్పు రఘునందన్ రావు చేస్తే ఏం కేసు పెడతారో పోలీసులు చేస్తే కూడా అదే తప్పు కేసు పెడతారు నేను ఒక వకీలుగా చెప్తా ఉన్నా భయపడతలేను ప్రపంచం అంతా చూసినప్పుడే చెప్తా ఉన్నా కేసులకు భయపడతారా తెలంగాణ వాళ్ళు కేసులకు భయపడతారా పెట్టిరు బండి సంజయ్ మీద కేసు ఏమైతుంది ఈ రఘునందన్ రావు మీద కూడా కేసు పెట్టిరు ఏం చేస్తారు ఉరిదీస్తారా తీతారా తీతారా అంటున్నా జనం బలం ఉందన్నాం మేము భారతీయ జనతా పార్టీ జనం బలంతో వస్తుంది చిట్క నేరంతున్న కేసీఆర్ పది జిల్లాలను పాలించే కేసీఆర్ కే గంట పగరు ఉంటే వాడి మేము కాశ్మీర్ కెళ్ళి మొదలుకుంటే కన్యాకుమారి దాకా అప్రతిహతంగా పాలిస్తా ఉన్నాం రెండోసారి అధికారంలోకి వచ్చినాం 273 రావాలి మోడీకి 303 ఇస్తున్నామని రెండోసారి అధికారం ఇచ్చినటువంటి పార్టీ మాది కేసీఆర్ లాంటి వాళ్ళు 15 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మాకు ఎంతమంది 15 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అందుకని చట్టాన్ని సరిగా వాడి మరి పోలీస్ అన్నలకు చెప్తా ఉన్నారు రేపు కేసు పెడితే కూడా భయపడాల్సిందేం లేదు కేసులకు భయపెట్టేది ఎందుకో నేనేం ఆంధ్రాకెళ్ళి రాలేదు ఇంకో రకెళ్ళి ఇక్కడికి రాలేదు కాబట్టి ధైర్యం ఉండదు మీ మీద ఇక వాళ్ళతో మేము అందరం ఉంటాం ఈ వేదిక మీద కూడా చాలా మంది వకీలు ఉన్నారు మీకు మీద ఏమైనా కేసు అయితే రూపాయి ఖర్చు లేకుండా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా మరి ఎర్ర జెండా పోయింది 300 జెండా పోయింది 7 సార్లు గెలిచిన వాళ్ళు పోయిండ్రు అందరూ అదేడికి పోయిండ్రు ఇవాళ నాగార్జున సాగర్ లో మీకు ఒక అవకాశం వచ్చింది ఏం చేయాలి మరి మీరు ఏం చేయాలి
ఒక్కసారి మీరు ఆలోచించాలి దయచేసి. మా దుబ్బాకల్లో పనిచేసేరు కుంభరాయన కష్టపడి కుండ తయారు చేస్తాడు. ఆ కుండను తాగేదాన్ని నీళ్ళ కూడా వాడతాం, ఇంకో కాడ కూడా కుండ వాడతాం. ఎక్కడ వాడతాము? సుట్టు తిరిగేటప్పుడు వాడతాం. ఒకటో సుట్టు తిరిగినాక మా దుబ్బాకలు ఒక రంధ్రం కొట్టినాం మేము. కుండకు మొదటి రంధ్రం కొట్టినాం, మా దుబ్బాకలు కొట్టిరు. కొట్టిరా? కుండకు రంధ్రం కొడితే నీళ్ళు ఆగుతాయా? ఆగుతాయా? ఏదో గాలి గెలిచిండు రాజరంగా అన్నారు. పట్టణంకి వచ్చిరు, రెండో సుట్టు తిరిగిరు పట్టణంలో. రెండో రంధ్రం కూడా అయిపోయింది. అయిపోయిందా? అల్లుడు హరీష్ వాళ్ళు సిటీ పెట్టకపోతే బాపాది కేటీఆర్ హైదరాబాద్ లో పోయి ఇక మిగిలింది ముసలోడు. మీరు మూడో సుట్టు తిరిగి కుండ ఎత్తేయాల్సింది ఎవరు? ఎవరు? మీరు ఎత్తేస్తారా? మూడు సుట్టు తిరిగినాక కుండ ఎత్తేస్తారా? ఎత్తేస్తారా? ఎత్తారా? ఆ అవకాశం మీకు ఇచ్చిండు దేవుడు. వాడుకుంటారా? వదిలేస్తారా? మీ ఇష్టం. వాడుకుంటే అనేటోళ్ళు చేతులు ఎత్తుంది. వాడుకుంటారా? వదిలేస్తారా? మీరు వాడుకోరా? మీ ఇంకా విన్నారు, బరాబరు వాడుకోవాలి. అది ఏం దాకొచ్చినా మనం ఒక సుట్టు నేను మొదలు పెట్టినా, రెండో సుట్టు పట్టణ వాళ్ళు తిరిగిరు, మూడో సుట్టు నాగార్జున సాగర్ పోయి ఎక్కడ స్నానం చేయాలి? మనల్ని కుక్కలన్న కేసీఆర్ కి కుక్క విశ్వాసం ఎంత చూపెట్టాలి? కుక్క తోక నొక్కితే, కుక్క తోక నొక్కితే పిక్కలు ఎట్లా విత్తలో చూపెట్టాలి? చూపెడదామా? చూపెడదామా? బిడ్డ నీకు బుద్ధి చెప్తారు. కరీంనగర్ కంటే ఎట్లయితే హిందుగాళ్ళు పొందుగాళ్ళంటే బుద్ధి చెప్పిందో ఆ పౌరుషమ్మ నాగార్జున సాగర్న కూడా నాకైతే కనబడుతుంది. కనబడుతుందా? కనబడతలేదా? కనబడుతుందా? ఇంతమంది నాయకులు ఉన్నారు స్టేజ్ మీద. మీ మీద ఈగ వాళ్ళకుండా చూసుకోవడానికి ఇంతమంది నాయకులు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వకీళ్ళు ఉన్నారు. కొట్లాడేదానికి ఇంత నాయకత్వం ఉన్నటువంటి మీకు అటువంటి బండి సంజయ్ గారు వస్తారు, ఇటువంటి అరవింద్ గారు వస్తారు, ఇంకో వస్తారు, రాజాసింగ్ గారు ఉన్నారు. నాలుగు దిక్కుల కానీ నలుగురం కావు కేక పడితే ఉంటాడా కేసీఆర్? ఉంటాడా? పతనం ఖాయమైందా టీఆర్ఎస్? నాగార్జున సాగర్ గెలుస్తానని నేను ఢిల్లీకి చెప్పాలా వద్దా? చెప్పాలా? గట్టిగా చెప్పాలి అందరూ. జై శ్రీరామ్! జై శ్రీరామ్! అంటలేరు. ఇప్పుడే సార్ కామాదిన దావాకి మొదలు పెట్టింది. ఆ రైతు వచ్చింది ఇప్పుడే, కుండ దిగి ఇప్పుడే వచ్చింది కుండ. తప్పుడు గేట్ రాక పోవాలి, గేట్ దడదడ రావాలి. గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్!